Zibaiska Sword Creator! అరే మనస్సుంటే మార్గం ఉంటుంది. నా రుద్రపై దాడి చేస్తున్నది ఎవరో? ఏమైంది, ఏదైనా సమస్య రుద్ర? ఎలాంటి సమస్య లేదు తాతయ్య, రంగిలో నాకు హెల్ప్ చేయడానికి వచ్చారు, ఇప్పుడు అతనికే హెల్ప్ అవసరం. రుద్ర ఇలా చూడు, నువ్వు కత్తి తిప్పడం బాగా నేర్చుకున్నావు, కానీ కొన్ని సందర్భాల్లో కత్తి కంటే సూది బలమైన ఆయుధం అవుతుంది. నువ్వు అటువంటి సంఘటనలను ఎదుర్కోవడానికి ప్రొటెక్షన్ అంబ్రెలాని ఉపయోగించడం నేర్చుకోవాలి. ఓకే తాతయ్య. రుద్ర, నేనిప్పుడు మెజీషియన్స్ కాన్ఫరెన్స్కి వెళ్ళాలి, మీరందరూ జాగ్రత్తగా ఉండండి. కొద్ది రోజుల పాటు నేను మీకు అందుబాటులో ఉండకపోవచ్చు. వెళ్ళొస్తాను. భోజనం సిద్ధంగా ఉంది, అందరూ వచ్చి తినచ్చు. అదిగో టేబుల్ పైన చూడు, ఎన్నో పళ్ళు ఉన్నాయి. మర్యాదగా ఇక్కడి నుంచి పారిపండి. నేను రుద్ర కోసం తన స్నేహితుల కోసం ఫ్రూట్స్ తీసుకొస్తుంటే అవన్నీ నువ్వు తినేస్తావా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. అరే మనసుంటే మార్గం ఉంటుంది, నేను దాన్ని ఏం చేయలేదే, అది ఎందుకు ఇలా చేస్తోంది? ఏంటయ్యా, ఏంటసలు నీ సమస్య? ఒక పోకీ పాయింట్ కొన్ని ఫ్రూట్స్ తిన్నందువల్ల ఇంత గొడవ చేస్తున్నావా నువ్వు? రుద్ర కాపాడు! రుద్ర, రుద్ర కాస్త త్వరగా రా, ఎవరో నాపై దాడి చేస్తున్నారు. రుద్ర, నువ్వెవరు? ఇబాయిస్కా జిబాయిస్కా సకూం పుష్టు. మీ లోపలికి వెళ్ళి ఇప్పుడే గుణపాఠం నేర్పిస్తాం, అది మన ఫ్రూట్స్ అని తినేసి. ఆగండి, ఆ
నాకేదో జరుగుతుంది, ఏదో వింతగా జరుగుతుంది. మనసు అంటే మార్గం ఉంటుంది, నేనేంటి ఇలా వింతగా మారిపోయాను. మీరు మాత్రమే మారారా? మేము చూడండి, పోర్కుపైన్ లాగా మారిపోయావు. రుద్ర, మమ్మల్ని కాపాడు. సరే సరే, మీరు ముందు ఏడవడం మాపండి. సారీ సింసం, నా వల్ల మిమ్మల్ని బాగు చేయడం కుదరలేదు. ఆ మ్యాజికల్ పోకీని కనిపెట్టి తీరాలి. అరే నీకు ఎంత ధైర్యం, ఎంత ధైర్యం ఉంటే నా పళ్ళు తింటావు? నీకు చెప్పేదే, నేను ఊరికే పరిగెట్టట్లేదు, అది నా పళ్ళను తినేసింది, మొత్తం అంతా పాడు చేసింది. ఊర్లోకి పోర్క్ పైన ఎలా వచ్చింది? దీన్ని తరమాలి, దొంగతనమా చేస్తావు? నేనే మ్యాజికల్ పోకీపాన్. అండ్ ఎవ్రీథింగ్స్ ఫైన్, ప్లీజ్ డోంట్ మైండ్, ఐ యామ్ వెరీ కైండ్. నేను కాస్త ఫ్రూట్స్ తిన్నానని నన్నే మీరు తరిమి కొడుతున్నారా? ఇప్పుడు మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి. ఎవరైనా వచ్చి ముళ్ళు తీయండి, నాకు చాలా నొప్పిగా ఉంది. మనందరూ మాడిపోతున్నాయంటే ఆపు. నన్ను మీ వల్ల అయితే పట్టుకొని చూడండి. ఈ పోకీపైన్ మెజిషియన్ చాలా ఫాస్ట్ గా ఉన్నాడు, దాన్ని పట్టుకునే లోపలే పారిపోతుంది. తాతయ్య సరిగ్గా ఈ సమయంలోనే వెళ్ళాలా? ఆలోచించు రుద్ర, మనం ఏం చెయ్యాలి? ఇదిగో రుద్ర, చూస్తాకు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నా ఒళ్ళంతా ముళ్ళులుగా ఉన్నాయి, నాకు బాగా గుచ్చుకుంటున్నాయి, నా వల్ల కావడం లేదు. ఎవరైనా నా వీపు గోకుతారా ప్లీజ్? ఏటి, నేను గోకాలా? నేను గోకును, ఆ ముళ్ళు నా చేతికి గుచ్చుకుంటే. ఇదిగో రంగీలా, మీరు దీన్ని తీసుకుని ఉపయోగించుకోండి. ఈ పోకీపైన్ మెజిషియన్ ని కనిపెట్టడానికి తన రహస్యం ఏంటో కనిపెట్టాలి. రండి, లైబ్రరీకి వెళ్దాం. సన్ సిటీ నివాసులారా, ఇక పైన ఈ సిటీ పేరు పోకీపైన్ సిటీగా మారుతుంది. ఏ పోకీపైన్ అయినా ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. ఆ పోకీపైన్ బుక్ ఎక్కడ ఉంటుంది? హలో సార్. కానీ పిల్లలు,
రుద్ర, నువ్వు పాకప్ అండ్ మెజిషియన్ రిలేటెడ్ బుక్స్ ని వెతుకుతున్నావు కదూ, ఆ బుక్ సెకండ్ లాస్ట్ లైన్ థర్డ్ షెల్ఫ్ లో ఉన్నాయి. ఆశ్చర్యపడకో, నా చూపు కాస్త మందగించి ఉండొచ్చు, కానీ ఇప్పుడు కూడా మీరు దూరంగా మాట్లాడేది కూడా నేను స్పష్టంగా వినగలను. అందువల్ల నా దగ్గర మీరేమి దాయలేరు రుద్ర. థ్యాంక్ యూ అలాసా సార్. రంగిలా, మీరు చింగిళి ఇప్పుడు తినేయండి. ఇప్పుడు మనం అందరం ఎక్కడి నుంచి వెళ్ళడమే మంచిది. రుద్ర, వెళ్ళడానికి ముందు మనం ఒకసారి చెక్ చేసుకుందాం. చీకట్లో వాళ్ళు మనల్ని పట్టుకోగలిగితే మనమే ఇరుక్కుపోతాం. వరుణ్, బాటిల్ పరిస్థితి ఎలాగైపోయిందంటే బహుశా మనం వెళ్ళుంటే మన పరిస్థితి ఏమై ఉండేదో. ఏం చేద్దాం రుద్ర? అదే, మనస్సుంటే మార్గం ఉంటుంది. వీళ్ళేంటి టార్చ్ తో తిరుగుతున్నారు? రుద్ర, నేను చింగిలిను వీళ్ళ దృష్టి మళ్ళిస్తాం. మీరు అటు నుంచి బయటికి వెళ్ళిపోండి. వాళ్లను వదిలేయండి. ఈ బాయిస్కా ప్రొటెక్షన్ అంబ్రెలా క్రియేటో. నేను ఒక మ్యాజికల్ ఆక్యుపైన్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ మైన్. ప్లీజ్ డోంట్ మైండ్, ఐ యామ్ వెరీ కైండ్. ఈ మెజీషియన్ ఆక్యుపైన్ దగ్గర నుంచి తప్పించుకోవాలనుకుంటున్నాడా? ఇప్పుడు నేను మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను? మారిపోయాం. ఇలాగే నేను అమ్మ ముందుకి ఎలా వెళ్తాను? ఇంకా నా లైఫ్ లో నేను ఏమీ చూడలేదు. నాకు ఇంకా పెళ్లి కూడా అవ్వలేదు. రుద్ర, ప్లీజ్ ఎవరో చెయ్యి. రుద్ర ఉన్నాడు, ఎందుకు దిగులు పడుతున్నావు? తను అన్ని చూసుకుంటానులే. ఇలా చూడు, నేను ఏడుస్తున్నానా? ఇకపై మనం గమ్మున ఉండకూడదు. ఫుల్ మూన్ డే రోజు అన్ని పార్క్యుపైన్స్ వాళ్ళ లీడర్ ని కలవడానికి వెళ్తాయి. ఈ రోజు ఫుల్ మూన్ డే, పౌర్ణమి రాత్రి. రండి, ఈ రోజు పార్క్యుపైన్స్ ని ఫాలో చేసి వాళ్ళ లీడర్ ని కనిపెడదాం.
అలా చూడండి, పోర్కిపైన్స్ అక్కడ ఉన్నారు, వాళ్ళని ఫాలో చేద్దాం. ఫ్రెండ్స్, ఈ రోజు మనందరికి ఒక స్పెషల్ డే. ఎందుకంటే ఈ రోజు మనకి ఒక కొత్త ప్లేస్ దొరికింది. అంటే ఇక మనం అడవిలో ఉండం, మన సొంత ఊరు పోకిపాయింట్ సిటీలో ఉంటాం. ఆ తర్వాత మనల్ని ఎవ్వరూ ఆపలేరు. ఫ్రెండ్స్, ఇదే రైట్ టైం. నీ ఫ్రెండ్ ట్రీ దగ్గర మెజిషియన్ ని పట్టుకో. మను ట్రీ, మీరు మ్యాజిషియన్ ని పట్టుకోండి. ఇది ఎవరి గొంతు? వీళ్ళు ఆ రుద్ర ఫ్రెండ్సే కదా. నన్ను వదలు, నన్ను వదలు. ద మ్యాజిషియన్ పోర్కిపైన్ నిన్నతో చెప్పాను కదా, రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని సందేహపడుకొని. నేను మ్యాజికల్ లైబ్రరీ బుక్ లో చదివాను, స్ట్రాబెర్రీ జ్యూస్ నీ ముళ్ళని వీక్ గా చేస్తాయని రాసుంది. అది నిజమో కాదో చెక్ చేస్తాను. రెడీ? వద్దు, మీరిలా చెయ్యకూడదు. ఫైర్! అవి దగ్గరకు వస్తున్నాయి. Ah!
ఏంటిది నా పవర్? నా పవర్ ఏమైంది? ఇక మీదట నా పోకీ పాయింట్స్ ని ఎవరు కాపాడతారు? సారీ రుద్ర, నేను నా పోకీ పాయింట్స్ కోసం ఒక సొంత ఊరు ఉండాలని ఆశపడ్డాను. నేనేం తప్పు చేశానో చెప్పు. మీ ఆలోచన మంచిదై ఉండొచ్చు, కానీ మీరు ఎంచుకున్న మార్గం చాలా తప్పైనది. సన్ సిటీలో అందరూ ఒకటిగానే ఉంటారు, కానీ ఒకరికొకరు బాగా అర్థం చేసుకోవాలి. ఈ రోజు నేను మీకు మాటిస్తున్నాను, మీరు ఈ ఊర్లో ధారాళంగా ఉండొచ్చు. రుద్ర, చాలా చాలా థ్యాంక్స్ రుద్ర. ఇప్పుడు నిజంగా నువ్వు నా పోకీ పైన్స్ అందరికీ ఒక కొత్త ప్రపంచాన్ని ఇచ్చావు.